అండి, నేను అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో క్షిప్ర గణపతి పూజని నేను చాలా ఈజీగా త్వరగా ఎలా చేసుకున్నానో చూపించాలి అనుకుంటున్నాను. క్షిప్ర అంటే త్వరగా అని. ఏదైనా కోరిక వెంటనే తీరాలి అంటే క్షిప్ర గణపతికి పూజిస్తే మీ కోరిక వెంటనే తీరుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూజ కోసం ముందుగా ఒక ప్లేస్ బాగా నీట్గా తుడుచుకొని ముగ్గు వేసి ఆ పైన పీట వేసి రెడీ చేసుకోవాలి. పీట పైన ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన జిల్లెడు ఆకులు వేసి దానిపైన మళ్ళీ గరిక పరచుకోవాలి. ఆ తర్వాత ఆవు పేడని ఇలా చిన్న పీటలా చేసి దానిపైన క్షిప్ర గణపతిని పెట్టుకోవాలి. జిల్లెడు గణపతిని క్షిప్ర గణపతి అంటారు. ఒకవేళ ఈ గణపతి లేకపోతే ఆవు పేడతోనే పసుపు గణపతి చేసుకుంటాం కదా, అలాగే ఈ ఆవు పేడతో గణపతి చేసుకొని పూజించుకోవాలి. ఆ తర్వాత పూలతో అలంకరించుకోవాలి. జిల్లేడు పూలు, ఎర్రటి రోజా పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. సో అవి వాటితో చేసుకుంటే మరీ మంచిది. ఆ తర్వాత దీపం, ధూపం, నైవేద్యం చూపించుకోవాలి. నైవేద్యంకి అటుకులు, బెల్లం పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే 5 రకాల పళ్ళు పెట్టుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఓం క్షిప్ర ప్రసాదాయ నమః అని 108 సార్లు లేదా 21 సార్లు చదువుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా త్వరగా క్షిప్ర గణపతి పూజని చేసుకున్నాను. మనకు ఉన్నంతలో తృప్తిగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అయ్యో అది లేదు ఇది లేదు అనుకోకుండా ఎప్పుడు చేయాలి అనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకుంటే అయిపోతుంది. సో ఇదండి నేను చేసుకున్న క్షిప్ర గణపతి పూజ. మీకు ఏమైనా కోరికలు త్వరగా తీరాలి అనుకుంటే క్షిప్ర గణపతికి పూజ చేసుకొని మీ కోరికలు తీర్చుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్.